వెను పవనమెరేగెను తుఫానై జనక్షేమమె తన సంకల్పమై ఎగస చూడు జన సంద్రములో ఒక సూర్యుడు గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఆయన జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, జనసేన బీజేపీ టీడీపీ కూటమి నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జన్మదినం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటి జన్మదినోత్సవం ఈరోజు. నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క పుట్టినరోజు పండుగ అయినటువంటి వాతావరణం. ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చేసి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపించి ఈరోజు లీడర్లుగా మమ్మల్ని తీర్చిదిద్దే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు, ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన మాకు ఎప్పుడు మేము కలిసినా ఒకటే మాట చెప్తాడు, ప్రజల తరఫున బాధ్యతగా ఉండండి, ప్రజా సమస్యల పైన మీరు ఎప్పుడు కూడా పోరాడుతూ ప్రజలకు అండగా ఉండండి. అలాగే 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అఖండమైనటువంటి మెజార్టీ ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా మన కూటమిలో ఉన్నటువంటి అందరం కూడా కార్పొరేటర్ల ఉన్నటువంటి శాండిలా గారు, ఇంకా అందరు కూడా కొద్దిగా వేదిక వెనక రండి ప్లీజ్. ఒకవేళ పేర్లు చెప్పడం అన్న సీను తోటకూర వెంకట్రావు, మా అందరికీ కూడా పండుగ దినం. అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి విచ్చేయటం, ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు పాల్గొంచడం కూడా నిజంగా మాకు, మేమందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మున్ముందు ఒక పెద్ద స్థాయి నాయకుడిగా ఆయన మేము చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాయకులు అందరూ మాట్లాడిన తర్వాత జనసేన పార్టీ క్రియాశీల వాలంటీర్లుగా ఎవరైతే సభ్యత నమోదు కార్యక్రమాలు చేపించారో వాళ్ళందరికీ కూడా ఒక మెమెంటో సేల్వా చెప్పి మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. మిత్రుడు, సోదర సమానుడు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి,
ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన కార్యక్రమానికి, చెట్లు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులు, పెద్దలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామసర జనార్దన్ గారికి. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అంటే సేవా కార్యక్రమానికి కానీ దయాగుణ కానీ కానీ మారిపోయారు. ఒక పద్ధతికి, డిసిప్లిన్కి, పెద్ద చిన్న అనే వాటికి గౌరవంగా మెలిగే వ్యక్తి ఉన్నా అంటే మన పవన్ కళ్యాణ్ గారు. మీ అందరూ చూస్తున్నారు, ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రిలాగా మొన్న ఇటీవల ఆయన ఎంత నాకైతే ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు అనే దానికి రాష్ట్రంలో ఎవరినైనా చూసి నేర్చుకోవాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అట్లాగే దయాగుణానికి మారిపోయారు. గవర్నమెంట్ రాకముందు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత అనేది అందరం చేయగలం, ఆ శక్తి అందరు భగవంతుడికి ఇస్తాడు. గవర్నమెంట్ రాకముందు దాదాపుగా చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు తన సొంత ధనాన్ని, చనిపోయిన పేద రైతులకు 30 కోట్ల రూపాయలు ఇచ్చిన దాత ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రాష్ట్రంలో సభాముఖంగా మీ అందరికీ ఒకసారి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మహానుభావుడు, అలాంటి సద్గుణ వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన నాయకుడు అంటే మన నాయకుడు అంటే అందరం మన కూటమిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన, ఈయన అందరు కలిసి ఈ రాష్ట్రంలో సమిష్టిగా కూటమిగా ప్రయాణిస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదనే మాట కూడా వాస్తవం అని చెప్పి సభకు తెలియజేస్తూ, భవిష్యత్తులో తమ్ముడు రియాజ్ ఇంకా మంచి పొజిషన్కి రావాలి, అందరినీ కలుపుకొని కూడా మంచి డెవలప్మెంట్ యాక్టివిస్టులో కానీ, జన సైనికులకు కానీ, కూటమి అభ్యర్థులందరికీ కూడా అందరికి అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి ఈ గౌరవ సభకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మోడీ గారిని మాట్లాడాల్సింది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, మహిళా మహిళలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నగర ప్రజల తరఫున, అలాగనే అభిమానుల తరఫున, వీర మహిళల తరఫున, నాయకుల తరఫున, అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మా జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, వారి నిండు నూరేళ్ళు ఆయురారు కష్టేశ్వర్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహిస్తూ ప్రజలందరికీ ఇంకా ప్రజలతో మమేకమై ప్రజలందరికీ మరింత దగ్గరగా ఉంటూ ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే వారు చాలా కష్టపడి అసలు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ముందుకు వెళుతూ తర్వాత మళ్ళీ తానే సొంతంగా ఒక పార్టీని స్థాపించి ఇంత స్థాయికి తీసుకొచ్చి వారు అంచెలంచెలుగా ఎదిగి మరి డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారనంటే దాని వెనక వారి అంత కృషి పట్టుదల ఉందని చెప్పడం వల్ల ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగనే ఏ సమస్య ఎక్కడ వచ్చినా సరే వారు స్పందించిన తీరు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనేటువంటి తీరు మరి ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి వారు ఇంకా బాగా ఎదగాలని, అలాగే ఈ జిల్లాలో మరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరియాజ్ గారు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా వారిని అంటిపెట్టుకొని మరి నమ్మిన బంటుగా ఉంటూ ఈరోజు మరి వారికి కూడా మంచి పదవులు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినటువంటి అందరికీ అందరి తరఫున మరొకసారి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం, అది మన అందరి పండుగలాగా, ఇంటిలో పండుగలాగా మనం ఈరోజు చేసుకుంటున్నాం. దానికి కారణం ఒక నరకాసురుణ్ణి, ప్రజాకంటకుడైన ఒక నరకాసురుణ్ణి అందరినీ తోడు చేసుకొని తుదముట్టించి ఆయన ఈరోజు ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. కాపులకు రాజ్యాధికారం, కాపులకు రాజ్యాధికారం అని మా వాళ్ళంతా తిరిగేవాళ్ళు. ఈరోజు రాజ్యాధికారం దిశగా కాపుల్ని నడిపించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అదేవిధంగా ఈరోజు కాపు సంఘాలతో పని లేదు, కాపు సంఘాలన్నీ ముడుచుకొని ఇంట్లో కూర్చోవటమే. ఆయన
కాపులంతా పవన్ కళ్యాణ్ గారి వెనకే ఉన్నారు. ఆయన ఒకటే మాట చెప్పాడు, కాపులు పెద్దన్న పాత్ర వహించి ఈ రాష్ట్రాన్ని నరకాసురుడి బారి నుండి తప్పించమని. అదే ఆదర్శంగా తీసుకొని మేము గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చాము. అదేవిధంగా మిగతా అన్ని అందరూ కూడా ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన సీట్లు 50-60 డిమాండ్ చేయొచ్చు, కానీ ఆయన ఒదిగి కొన్నే తీసుకొని వాటితోటి బీజేపీని కూడా కలుపుకొని అందరినీ కలుపుకొని వచ్చి ఒక నరకాసుని తుదమించాడు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడాలని మా అందరి అభిలాష, మన అందరి అభిలాష. జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్. దానికి కృషి చేయాలి. దారిలో చాలామంది వెనక లాగుతుంటారు, మనకే ఇబ్బంది పడుతుంది. ఆ ఎందుకు వాటన్నిటినీ అధిగమించి మరి ఎంతమంది తనని చాలామంది క్రిటిసైజ్ చేశారు, చేసినా సరే మనసులో పెట్టుకోకుండా తనకున్న గోల్ని సాధించటానికి, అలాగే 100% స్ట్రైక్ రేట్ 21-2 సాధించడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఇంత ఇక్కడ చేరాం. ఇలాంటి జన్మదినాలు ఇంకేదో ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్డే అనుకునేవాళ్ళం. ఈ రోజున ఒక లీడర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం, ఒక మంచి వ్యక్తి యొక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు ఆదించుకోవాలని ఆదరించి కోరుకుంటూ అవకాశం ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి రియాజ్ గారికి, బీజేపీ టీడీపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన చేసినటువంటి సేవలు, ఆయన అధికారానికి రాకముందే సమాజంలో అనేక మందిని ఆదుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆనాడు రైతులకి తన సొంత డబ్బు 30 కోట్లు పంచాడంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకులు కూడా సొంత డబ్బులు తీసి పంచడు, ఏదో విధంగా వేరే దగ్గర చేస్తారు కానీ పంచే పరిస్థితి తక్కువ. అలాంటి వ్యక్తిత్వం కలటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆయన ఇటీవల ఒక మాట అన్నాడు, నాకు పరిపాలన అనుభవం లేకపోవచ్చు కానీ నేను 30 సంవత్సరాల పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేస్తున్నాను కాబట్టి మాకు ఎలాంటి భయం లేదన్నటువంటి ఒప్పుకున్నటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు ఆయన అనేక సేవకులకు, అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎవరినైనా ఇష్టపడుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రప్రథమంగా ఇష్టపడే నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పుకొని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత ఇష్టపడతారు నరేంద్ర మోడీ. అంతకుముందు కూడా అధికారం లేనప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఒకసారి నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం రమ్మంటే వద్దు, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసే మీ దగ్గరకు వస్తానన్నటువంటి మహోన్నతం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా చెప్తున్నాను. అంతేకాదు ఇంకొక సందర్భంలో ఇంకొకటి చెప్పాడు ఆయన, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది 1 సంవత్సరం క్రితం తమిళనాడులో దయానిధి మారిన నేతృత్వం అతను ఈ సనాతన ధర్మాన్ని గురించి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఎక్కువ పుస్తకాలు చదువుతాడు, ఈయన ఆధ్యాత్మిక చింతన ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి. దయానిధి మారిన అతను ఈ యొక్క సనాతన ధర్మం అంటే డెంగ్యూ మలేరియా కరోనాతో పోలిస్తే అప్పుడు ఆయన మరణంటాడు, వాడు కౌంటర్ ఇస్తాడు. సనాతన ధర్మం అంటే తెలియని వాళ్ళే సనాతన ధర్మం గురించి మాట్లాడతారని చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే అసలు సనాతనం అంటే ఏంటి, సనాతనం అంటే శాశ్వతం, సనాతనం అంటే భూమి. ఈ రోజున చంద్రుడు సూర్యచంద్రులు ఆకాశం పంచభూతాలు ఎంత శాశ్వతమో మరి సనాతన ధర్మం కూడా అంతే శాస్త్రం చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా సమానతన ధర్మంలోనే సమానత్వం ఉందని చెప్పి మానవ జీవన విధానాలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయని చెప్పి విజ్ఞానమే సనాతన ధర్మానికి మూలాధారం అని చెప్పేసి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే మేధావులు ఈరోజు సనాతన ధర్మంలోనే మరి వైజ్ఞానికమైనటువంటి విధానాలు ఉండేటువంటి చెప్పి ప్రజలందరినీ మెప్పించినటువంటి వ్యక్తి
మరి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఆయన ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది ఆయనకి. ఒక సినిమా స్టారే కాదు ఆయన, ఆధ్యాత్మిక చింతన పుస్తకాలు చదువుతాడు. ఈరోజు సమాజానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి రోజులు ఎంతో దూరం లేవని చెప్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సనాతన ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బాగా నమ్ముతుంది. నరేంద్ర మోడీ గారు నమ్ముతారు, అమిత్ షా గారు నమ్ముతారు. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి దేశానికి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయనకి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ. మనము ఊరూరా తిరిగి కష్టపడి చేసామనేది వాళ్ళకి తెలుసో తెలియదో మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలియకపోవచ్చు. మేము తిరిగాం, మీరు ఈరోజు కూడా మేము కలవలేకపోతున్నాం. దాన్ని అర్థం చేసుకొని అందరం కలవాలని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పిలుపు మేరకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరం ఇక్కడ ఏకమై కూటమి తరఫున మనం ఇక్కడ ఏం చేసి చెట్లు నాటడం, రక్తదానాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మనం అందరం కలిసికట్టుగా కూటమిని రాబోయే ఎన్నికలు కూడా కలిసికట్టుగా అందరం ప్రయాణం చేయాలని, అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని, కాపులకు ఏదైనా సరే ఉన్నత పదవులు ఏదో మా సంఘం తరఫున మేము అడుగుతున్నాం. ఏదో ఒక ఉన్నత పదవులు ఏదో అలంకరించాలని మేము ఎవరో ఒకరికి మీకు ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే వీలైనంతవరకు మా కాపులకు కూడా ప్రాధాన్యత కల్పించి కొన్ని పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం అంటేనే ఒక పండుగ వాతావరణంలో మనం అందరం కూడా ఒంగోలు పట్టణంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రదేశాల్లో కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటూ తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారన్నప్పుడు అట్లా ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడికి రావటం మనం అందరం కూడా కలుసుకొని రియాజ్ గారి నాయకత్వంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, మొక్కల నాటే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా మనం జరుపుకున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే బాగుండు కుటుంబానికి ఉన్న సంబంధం అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. 1977 సంవత్సరం నుంచి వారి తండ్రి గారు వెంకట్రావు గారితో మా కుటుంబం అంటే మా అన్నగారు మాగుంటు సుబ్రహ్మరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఒక సన్నిహితంగా ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి మెలిగిన వాడు. వారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ ముందు వారి అన్నగారు చిరంజీవి గారు కూడా వచ్చినప్పుడు కూడా మాగుంటు కుటుంబాన్ని ఆశీర్వదించమని ఎప్పుడూ చెప్పారు. ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయంలో రాకపోయినా పరోక్షంగా అయినా కూడా ఇక్కడికి వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ముఖ్యమంత్రిగా చేయాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కూడా చేయాలనే ఆకాంక్ష వారు చూపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. పట్టుదలతో మరలా ఈ రాజకీయాన్ని నేను కూడా కొనసాగిస్తానని ఎప్పుడు చెప్పేవాడు. ఒక్కటే ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అనేది చీలకూడదు 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 అని మొదటి నుంచి చెప్పాడు. అదేవిధంగా చివరికి
ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా తను బీజేపీ గవర్నమెంట్ బీజేపీతో కూడా పార్టీతో ఉండినా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకుంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పెద్ద నాయకత్వాన్ని కూడా ఒప్పించి ఒక కూటమి ప్రభుత్వాన్ని 24 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో తీసుకొచ్చారని అంటే నిజంగా కూడా మనం ఎంతో అభినందించిన విషయం. అది ఒక్కరు వారి ఒక్క కృషి, అది వారి ఒక్కరి వల్లే వీరైంది. అది కూడా ఈ కూటమి కూడా విజయాన్ని కూడా చూపించాలనేది ఆహర్నిశలు కూడా పాటుపడుతూ తను ఆరోగ్యం కూడా సరిగా లేనప్పుడు కూడా ఉన్నప్పుడు ఒకరోజు చూస్తే ఒంగోలుకు రండి రండి అంటే నా కాలు తొక్కేసి ఉండాలన్నా ఉండేటప్పుడు కష్టమవుతుందని చెప్పారు ఉన్నప్పుడు. అదేవిధంగా గిద్దలూరుకి వరకు రాగలిగారు రావటం అనేది అట్లా ఆరోగ్యం కూడా కొంచెం లెక్క చేయకుండా ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డిని దించాలనే ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు వారు ఉన్నప్పుడు. ఆ విధంగా ఈరోజు రాజకీయాల్లో వచ్చి డిప్యూటీ సీఎంగా కూడా పదవి చేపట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అనుభవాన్ని ఆయన కూడా నేను కూడా తెలుసుకొని ఆ దారిలోనే ముందుకెళ్లాలనేది. రెండు పోర్ట్ఫోలియోలు ప్రజలకు దగ్గర పోర్ట్ఫోలియోలు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఆయనకి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరిన మీదట ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా అంత అతి దగ్గరగా కూడా తీసుకొని ఆయన ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చూస్తున్నాం. వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే చూస్తున్నాం ఇప్పుడు ఇంత వర్షాలు అనేది విజయవాడలో మన ఒంగోలులో కూడా వర్షం వచ్చింది కొంచెం తగ్గింది. అక్కడైతే చూస్తే రాత్రింబగళ్ళు అదే పనిలో కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి వారు. వారికి ఉన్న మనస్తత్వం అనేది ఎప్పుడు క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి, అంటే సమస్య వచ్చినప్పుడు దానిని మంచితనంగా కూడా తీర్చిదిద్ది ఒక మంచిదారిలో తీసుకెళ్లాలనే ఆలోచన పెట్టుకునేవారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో చక్కగా జరుపుతున్నందుకు జన సైనికులకు వీర మహిళలకు పూర్తిగా కూడా మా గుంట కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లేదు మేడం. సంజయరావు గారు ఒంగోలులో మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు రియాజ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిన్న కూడా మెడికల్ క్యాంప్ చేశాం, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేశారు. ఇవాళ వచ్చేకి బ్లడ్ డొనేషను అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా ఇవాళ కూడా పెట్టడం, దానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు మోగంట శ్రీనివాసరెడ్డి గారు హాజరవ్వటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఎంతోమంది పెద్దలు మన పెద్దలు అర్జున్ రావు గారు కానీ అలాంటి వాళ్ళంతా కూడా సీనియర్లుగా ఉండే బ్రహ్మయ్య గారు ఇలాంటి వాళ్ళ పెద్దలంతా కూడా సంజీవయ్య గారు దళపతి అందరూ కూడా చాలామంది మన మేయర్ గారు వీళ్ళందరూ కూడా చాలామంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వటం మన పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం ఎంతో వైభవంగా చేసుకోవటం చాలా సంతోషమే విషయం. ఒకసారి మనం ఆలోచించుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదల మనిషి. ఆ రోజుల్లో వాళ్ళ అన్నగారు పార్టీ పెడితే పార్టీలో ఆ రోజు రాష్ట్ర యువత అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీ పోయిన తర్వాత కూడా ఏదైనా కూడా సినీ రంగంతో పాటు ప్రజలకు కూడా సర్వీస్ చేయాలి, ప్రజల్లో గట్టి పట్టుదలతోటి జనసేన పార్టీ పెట్టి ఏ విధంగా ఆయన కష్టపడ్డాడో మనం అందరం కూడా చూసాం. మన ఎన్నికల్లో కూడా NDA తోటి
మళ్ళీ కలుసుకోవటం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా కలిసి ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 164 సీట్లు రావడానికి మెయిన్ కృషి చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు కష్టాల్లో ఉండకూడదు, మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉంది, ఈ ఆంధ్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైతే సైకో ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిందో ఆ ప్రాంతం అదంతా కూడా పోవాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, మళ్ళా ట్రాక్లో పెట్టాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది అవుద్దని ఆయన కూడా పోరాడి ఎట్లాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిపి రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడితేనే ఈరోజు 164 వచ్చి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈరోజు పీస్ఫుల్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్స్ అవ్వచ్చు, అదేవిధంగా పాస్బుక్లు కొత్త అవ్వచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు కూడా వచ్చిన ఈ 2 నెలల్లోనే ప్రాంప్ట్గా ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసి మనకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన పాతయ్య కూడా, ఇందాక మన అర్జున్రావు గారు చెప్తున్నారు పాతయ్యడ కబ్జాలు ఎన్ని జరిగినాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సిట్ వేస్తే దాన్ని కూడా చేశారు తప్పితే దాన్ని కరెక్ట్ న్యాయం చేయాల. మొన్నే చంద్రబాబు నాయుడు గారు కలిసి జనసేన తరఫున రియాజ్ గారు, అదేవిధంగా మన రాంబాబు గారు వీళ్ళంతా కూడా కలిసి ఆయనకు కూడా ఒక లేఖ రూపంలో ఆయనకి ఇచ్చారు. మళ్ళా కూడా సిట్ వేయాలి, ఎక్కడైనా కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే పొరపాట్లు జరిగిందో దాని మీద ఒక స్పెషల్ కమిటీ వేసి దాన్ని నిజనిజపాలు తేలాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా దానికి అటాచ్ చేసి పంపించారు, తొందరలోనే అది కూడా వస్తారు. ఎవరైతే ల్యాండ్ పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇచ్చేటట్టుగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు వర్షాలు ఏ విధంగా విజయవాడలో పడిందో మనం అంతా కూడా పేపర్లో చూసాం, మీడియాలో చూసాం, మన దగ్గర కూడా పడింది కానీ తక్కువ పడింది. అయినా కూడా మేము మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం, ఎక్కడా కూడా ఇళ్లలోకి నీళ్లు పోకుండా, ఎక్కడా కూడా రోడ్లు బ్లాక్ అవ్వకుండా అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం, అవన్నీ ఈడ చేసాం. అక్కడ విపరీత ఎప్పుడూ రాని వర్షాలు ఈరోజు విజయవాడలో రావటం, వాళ్ళు రాత్రి 3 వరకు మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తిరుగుతా నేరంలో వాళ్ళందరూ కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. మన ఒంగోలు నుంచి కూడా ఇవాళ కూడా 15 లక్షల మందికి ఫుడ్ పంపించారు, అదేవిధంగా రైస్ పంపిస్తున్నారు, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి చేర్చి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఎప్పుడైనా కూడా ఎదుటోళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉండేటప్పుడు అందరం కూడా కలిసి తోడ్పడాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. మన వచ్చి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి తప్పకుండా కూడా ప్రభులకి ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ అన్నీ కూడా కలిసి మన జనసేన గారి తోటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రిగా వీళ్ళు అనుభవంతో ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టే ఈరోజు 2 రోజులు మన జిల్లాలో చక్కగా జనసేన కార్యక్రమాన్ని చక్కగా చేసుకున్న జనసేన నాయకులందరికీ, అదేవిధంగా దగ్గరుండి ఇవన్నీ కూడా జరిపిన మన రియాజ్ గారికి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రియాజ్కి కూడా మంచి పదవి అనేది ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసి జిల్లాలో గ్రూపులు లేకుండా మీ పార్టీలో కూడా మా పార్టీ అనేది కాదు, అన్ని పార్టీలు ఒకటే. వాళ్ళు ఏ విధంగా ఇద్దరు ఉన్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళిద్దరూ ఆప్యాయతగా కలిసి పనిచేస్తున్నారో జిల్లాలో కూడా మనం అందరం కూడా కలిసి పనిచేసుకోవాలి. ఇప్పుడంటే ట్రాన్స్ఫర్లు అవుతా అన్నీ బిజీగా ఉంటాం, ఇంకొక 4 రోజులు దాలిన తర్వాత అందరం ఫ్రీగానే ఉంటాం, అటు ఎంపీ గారు ఫ్రీగానే ఉంటాం, మేము ఫ్రీగానే ఉంటాం. తప్పకుండా కూడా మీ సమస్యలు ఉంటే మీరు ఏదైనా కూడా చెప్పండి, మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఇందాక సంజీవ్ గారు అన్నట్టు చాలా ఇబ్బందిగా ఉంది, కలవలేకపోతున్నా అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఖచ్చితంగా
కూర్చుందాం. మీ ఎలక్షన్కి తిరిగిన వాళ్ళు అందరూ కూడా జనసేన వాళ్ళు కూడా డోర్ టు డోర్ తిరిగారు, డోర్ టు డోర్ కష్టపడ్డారు, మహిళలు కూడా చాలామంది కష్టపడ్డారు. తప్పకుండా అందరికీ న్యాయం చేయడానికే మా ధర్మం మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మొహమాటం లేకుండా చెప్పండి, తప్పకుండా మేము అందరం కూడా చేయటానికి ముందుంటాం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కదా, అందరం ఒకటే, దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరోసారి మన అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి 56వ జయంతి ఉత్సవాలు జన్మదిన ఉత్సవాలని చేసుకోవడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చివరిగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు 5 సార్లు పార్లమెంట్ గెలిచిన ఎంపీ మన మాగుండ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు, ఒంగోలు చరిత్ర సృష్టించిన అద్దెకి మీద చీటి గెలిచిన మన దామచాల జనార్దన గారికి, అదేవిధంగా ఒంగోలు నగర మేయర్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క టీడీపీ జనసేన బీజేపీ ప్రతి ఒక్కరికి నా హృదయ ధన్యవాదాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ రాష్ట్రంలో కౌలు రైతులకి సొంత నిధులతోటి 35 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి అందజేశాడు. ఏ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో చేశాడు. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం అంటే జనసేన పార్టీలో పనిచేసే వారిని కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా దాదాపుగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకైతే మాత్రం క్రియాసభ్యత్వం చేసి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా వాళ్ళ జనసేన పార్టీ పనిచేసిన అందరికి కూడా అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరిప్పుడు ఏం చేద్దాం? నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.